మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ కు ఆర్యకటిక సమాజం మద్దతు వ్యక్తం చేస్తున్నట్లు తీర్మానం ఆమోదించినట్లు ఆర్యకటిక సంఘం ఆల్ ఇండియా అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాల్లో ఉన్న ఒక్కొక్క నియోజకవర్గంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మద్దతు ఇవ్వాలని తీర్మానించడం జరిగిందని ఆయన విలేకరులతో వెల్లడించారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఈటల రాజేందర్ బీసీ కులాలకు చెందిన వాడని, అణగారిన వర్గాలకు వెనుకబడిన వర్గాలకు చేతనిస్తూ ప్రజా సంక్షేమం కోరే వ్యక్తి, అలాంటి వ్యక్తి వెన్నంటే ఉండి తన కులస్తులతో పాటు తమకు కలిసిన వారందరితో పాటు ఓటు వేయించాలని, అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర అధ్యక్షుడిని అయితే ఈరోజు సమావేశంలో ఏంటంటే మన బీజేపీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్ గారు గెలిపించాలని అందరం కుల సభ్యులు అందరం కలిసి కూర్చొని నిర్ణయం తీసుకున్నాము. కుద్బులాపూర్, కుకుడుపల్లి, కంట్రోన్మెంటు, ఉప్పల్ నాలుగు కాన్స్టిట్యూన్సీలలో ఆల్రెడీ అందరూ సమావేశాలు పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకో రెండు కాన్స్టిట్యూన్సీలో కూడా మీటింగ్లు పెడుతున్నాము. అందుకోసం ఈరోజు ముఖ్య ఉద్దేశం అంటే ఈటల రాజేందర్ గారు భారీ మెజారిటీతో గెలిపించాలి. ఆ బీసీ బిడ్డ అందరికీ హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి కాబట్టి ఈ సమావేశం పెట్టుకున్నాం. మల్కాజ్గిరి పార్లమెంట్లో 18,000 మంది ఓటర్స్ ఉన్నారు. అందరితో ఇప్పుడు 4 కాన్స్టిట్యూన్సీలలో అందరితో కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాము. ఏకగ్రీవ తీర్మానం చేశారు అందరు కలిసి. అంటే నా ఒక్క నిర్ణయం కాదు, కుటుంబ కుల సభ్యులు అందరిది నిర్ణయం అన్నమాట. ఇప్పుడు ఆయన పార్లమెంటు సభ్యునిగా రేపు గెలిస్తే మీ సమస్యలు ఏమన్నా ఆయన దృష్టికి తీసుకుపోయేది ఉంటుంది? తప్పకుండా. గతంలో హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తారని ఒక నమ్మకంతోనే నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయాన్ని దృష్టికి తెచ్చారా? ఆల్రెడీ మాట్లాడాము. అన్నగారు కూడా ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటారు అనే ఒక నమ్మకము, పూర్తి విశ్వాసం ఉన్నాం. మీరు ఎప్పటి నుంచి ఆయనతో ప్రచారంలోకి దిగబోతున్నారు మీ సంఘం అంతా? ఆల్రెడీ ప్రచారంలో ఉన్నాం. ఇంకా